రవి ప్రకాష్ తిలకానంద రావు ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. స్వస్తి శ్రీ పురోజనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పంచాంగరీత్యా దేవుడి వాహనం నౌక ఒడుగుదొడుకులు ఉంటాయనేటువంటి మాట పంచాంగకర్తలంతా శ్రవణంలో చెప్తా ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ఆ భగవంతుని ఆశీస్సులతో తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా అమలు చేస్తూ ప్రజలను ఒక మంచి భవిష్యత్తుకు సంబంధించిన విషయం లోపల అన్ని శుభాలు జరిగే విధంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు పొద్దున కొండగట్టడం దానికి సంబంధించిన ముందు జీవన్ రెడ్డి గారిని కరీంనగర్ పోటీ చేయించాలని అనుకుంటున్నారు. వారందరికీ ప్రముఖం అయ్యే వరకు ఆగింది. దాని తదుపరి జరుగుతున్నటువంటి పరిణామాల్లో సామాజిక బ్యాలెన్స్ చేసేటువంటి పార్టీ పార్లమెంట్ సభ్యులు అంశంగా ఎమ్మెల్యేలో రాష్ట్ర నాయకులు నిర్ణయించారు. కానీ ఎక్కడైనా ఉదాహరణకు పక్కన చేసుకోవాలని మీకు తెలియదు కాదు. ఆ అభ్యర్థి పట్ల అక్కడ స్థానికంగా కొంత వ్యతిరేకత చెప్పినప్పటికీ పార్టీ నిర్ణయం ప్రకారంగా మీరు కోరికలు తీసుకున్నారు. నియోజకవర్గంలో అక్కడ జరిగింది కాబట్టి ఎక్కడ ఎవరు ఏది కూడా ఇక్కడ మేము నలుగురు శాసనసభ్యులం ముగ్గురం పోటీ చేసిన వల్ల పార్టీ నిర్ణయం ఏది చెప్తే దాన్ని చూతా తప్పకుండా ఇక్కడ స్థానిక అభ్యర్థిని గెలిపించే దిశలో కూడా మేము శ్రమపడ్డానికి సిద్ధంగా ఉన్నాం. రేపు మేము అందరం కూడా ప్రచారాన్ని కూడా ప్రారంభించేసి కాంగ్రెస్ పార్టీని గెలిపామని చెప్పి మేము ఇప్పటికీ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అనేక అవకాశాలు. ఎందుకంటే స్థానిక పార్లమెంట్ సభ్యులు 5 సంవత్సరాలు ప్రజలకు ఎక్కడ కూడా కనిపించకుండా ఈ నియోజకవర్గంలో రైతులకు ఇబ్బంది కలిగిన ఇరిగేషన్ కూడా సమస్యలు ఏర్పడ్డ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగిన అధికార పార్టీ అవినీతి పాల్పడ్డ ఎప్పుడు కూడా సందర్భం ఏ ఇబ్బంది ఏం పాల్గొన్న ఉదాహరణకు సృష్టిలో నేతన్నాలు ఇష్యూ వస్తే చనిపోయిన శవాల దగ్గర నుంచి ఫోటోలు దిగడము లేకపోయేదంటే అక్కడ ఉండేటటువంటి ట్యాక్స్ ఇలా జిఎస్టీ నేతన్నాలు ట్యాక్స్ వేసిన ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళకి ఎవరు కూడా మాట్లాడేసుకోలేదు. ఉన్న బకాయిలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ ఇద్దరు పదిపటేళ్ళు ఉన్నారు. సో ఈరోజు మేము 4 నెలలు అధికారంలోకి వచ్చి ఇచ్చిన మాటలు అమలు చేసినాం. తప్పకుండా ప్రజలు మనకు విశ్వాసం పెట్టారు. మేము ఎవరికైతే ఇవ్వాలనుకున్నా అన్ని కార్యక్రమాలు ఇస్తున్నాం. భవిష్యత్తులో ఇస్తారనే విశ్వాసం ఉంది. ఫెడరల్ సిస్టంలో మమ్మల్ని ఇంకా 17 పార్లమెంటాల్లో మమ్మల్ని కనిపిస్తే రాష్ట్రానికి ఇంకా కేంద్రం నుంచి సత్సంబంధాలు మెయింటైన్ చేసుకొని అనేక నిధులు వేస్తాం. మా ప్రభుత్వం వస్తే ఇంకా అధికంగా ఊహించి దానికి ఎక్కువ కృషి చేసే అవకాశం లేదు కాబట్టి మమ్మల్ని అందరినీ గెలిపించడం కోరుతున్నాం. బతుకమ్మ చీరలు అనేటువంటి సంబంధించిన అంశమే కాదు. ఉదాహరణకు ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం 500 కోట్ల రూపాయల ఆర్డరు సృష్టిలోకి వస్తే మేము దానికంటే 10% ఎక్కువనే ఆర్డర్లు ఇస్తాం. అంటే వాళ్లకు పని లేదు అనేటువంటి మాట రానియదు ఈ ప్రభుత్వం. నేతన్నల సంక్షేమం కొరకు ఇప్పటి వరకు చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పుడు చేసిన నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి చేనేత రంగం మీద కూడా 12% జిఎస్టీ చేసింది. ఇవాళ మేము ఆనాడు కూడా అడిగినాం నల్ల దినం సిరిసిల్లకి. ఇది సిరిసిల్లలో ఇక్కడ ఉండబడేటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వరంగల్ జిల్లా వినోద్ కుమార్ గారు ఇక్కడ నుంచి టెక్స్టైల్ జోన్ వస్తే తీసుకుపోయి వరంగల్లో పెట్టుకున్నారు. దాని తదుపరి మొన్న గతంలో 2 సంవత్సరాల కింద ప్రైమ్ మినిస్టర్ 4 క్లస్టర్లు దేశం మొత్తం చూస్తే బండి సంజయ్ గారు అడిగిన ఇక్కడ తీసుకురామన్న తీసుకురావాలని చెప్పి ఇవాళ చనిపోయిన తర్వాత శవాల మీద పేలాలు ఏర్పడదు కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధుంటే 10 ఏళ్ళు మీరే కేంద్రంలో మీరే రాష్ట్రంలో మీరే ఉన్న అధికారంలో 4 నెలల్లో మేము వాళ్ళ జీవితాలు చెడగొట్టింది ఏం లేదు. ఆత్మహత్యలు తీసుకుపోయింది ఏం లేదు. ఈ వృత్తికి నష్టం తీసింది కాదు. ఉన్న బకాయిలు కూడా 10 రూపాయి ఇవాళ గత ప్రభుత్వం కావలసిన రాజకీయంగా సతాయించడానికి బకాయిలు పెట్టింది. పేమెంట్ చేయలేదు. మేము బరాబర్ పేమెంట్ చేస్తాం. ఆర్డర్స్ వాళ్ళకంటే కొంత ఎక్కిస్తామనే విశ్వాసాన్ని నేను ఎవరికి కల్పించడం ఈ రాజకీయమైనటువంటి ట్రాప్లో పడతాను వాళ్ళందరూ కోరడం తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళ సంక్షేమం మా బాధ్యత. పార్లమెంటు సభ్య అభ్యర్థుల ఎంపికకు సంబంధించి హైకమాండ్ డిసిషన్ ఫైనల్ డిసిషన్. దానికి అందరూ కూడా ప్రతి కార్యకర్త కట్టుబడి ఉంటాడు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా 4 శాసనసభ్యులకు కలిసినాం. ముగ్గురు ఓడిపోయినా 4 నియోజకవర్గాలు చూస్తారు. అది కాక మండల స్థాయి కార్యకర్తలు అందరూ నేను గత లోపల పార్లమెంట్ పోటీ చేసుకొని నిర్మాణం చేసుకుంటుంది ఆర్గనైజ్ ఉంది. సరే ఆ అవకాశం వచ్చింది. మళ్ళా శాసనసభకైనా రాష్ట్రంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉన్నాం. తప్పకుండా అందరు సహకారం తీసుకొని వేరే నియోజకవర్గంలో విధంగా మేము అందరం కూడా నాయకులు అవుతాయి ఐక్యమంతా ఉన్నాం. తప్పకుండా పార్టీ కోసం కృషి చేస్తారు. భగవంతుని ఆశీస్సులతో మరొకరు
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.